దొంగలకు గజ్జి దొంగ చంద్రబాబైనా విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పద్నాలుగేళ్లలో కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ది చేయలేకపోయారని ఇప్పుడు చేస్తామని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమన్నారు గజ దొంగలకు గజ దొంగ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో కాదు ముఖ్యంగా మా జిల్లా ప్రజలందరికీ తెలుసు రెండు ఎకరాల్లో ఒక ఎకరా నీకు వస్తుంది ఒక ఎకరా మీ తమ్ముడికి వస్తుంది ఒక ఎకరా ఉండేవాడు ఈ లక్షల కోట్లు ఎట్లా నువ్వు సంపాదించావు గజ దొంగ కాకపోతే మాకు ఆ రోజు ఉన్న మోటార్ సైకిల్ ఇప్పుడు కూడా ఉంది మాకు లేకపోతే ముఖ్యమంత్రి గారి తాత కాలం నుంచి కూడా రాజశేఖరరెడ్డి గారి కాలం నుంచి కూడా వాళ్ళు ఒక జమీందారీ కుటుంబంలో ఒక పది మందికి సహాయం చేసే విధంగా చేశారు రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర లబ్ధి పొందారు నిన్నటి కూడా నిన్నటి రోజు కూడా అదే మాట చెప్పాను మరి వారు వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చి వీళ్ళ దగ్గర లబ్ధి పొంది మమ్మల్ని గది దొంగలనే పరిస్థితి తీసుకొచ్చారంటే అది దయాలు వేదాలు వదిలిస్తూ ఉన్నాయి మరి కుప్పం ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు పరిస్థితి ఎట్లుంటుంది ఇది నన్ను గెలిపిస్తే నేను కుప్పం అభివృద్ధి చేస్తా అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాడు సిగ్గు లేకుండా ఆ స్టేట్మెంట్ చూస్తే ఎవరైనా కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడేమీ అభివృద్ధి చేయలేకుండా ఇప్పుడు మళ్ళా నాకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానని చెప్పి అందులో ఏడు సార్లు ఆడ గెలిచావు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నువ్వు శాసనసభ్యుడిగా ఉండి చేయలేని ఇప్పుడు చేస్తానని చెప్పి మాట్లాడడం అనేది చాలా సిగ్గుసే ఇక్కడి నుంచే బెంగళూరుకి అమ్ముకునే పరిస్థితే లేకుండా ఉంది నువ్వేం చేసావు కుప్పం పట్టణానికి ఏం చేసావు కుప్పం ప్రాంతంలో ఉన్న ఆ నాలుగు మండలాల్లో ఏం చేసావు ఏమీ చేయలేకపోయావు అందుచేతే నీకు బుద్ధి లేదు నువ్వు పనికిరావు అని చెప్పి మున్సిపాలిటీ ఓడించారు అన్ని మండలాలు ఓడించారు అన్ని జెడ్పీటీసీలు ఓడించారు రేపు నువ్వు కూడా ఓడిపోతూ ఉండవు